నమస్కారం. విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక నీలజలం పేటలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఎడమకాలు కోల్పోయిన కడల సత్యబాబు ఏసుకోలు మందిరం సభ్యులు కావడం వల్ల ఆ ప్రార్థన మందిరం ఫాస్టర్ బుల్లిరాజు వారి బాధను చూడలేక వారికి సహాయం చేసి జనసేన జిల్లా కార్యదర్శి బొద్దిరెడ్డి శ్రీనివాసుని కలవడం, వెంటనే ఆయన స్పందించి తదేకం ఫౌండేషన్ వారిని సంప్రదించి ట్రైసైకిల్ ఇప్పించారు. వారికి ఫాస్టర్ బుల్లిరాజు సహకారంతో బియ్యం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫాస్టర్ బుల్లిరాజు మాట్లాడుతూ జనసేన నాయకుల్ని సంప్రదించి వారి ద్వారా ప్రమాదంలో కాలు కోల్పోయిన సత్యబాబుకి ట్రైసైకిల్ ఇప్పించడం, వారి వెంటనే స్పందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అంతేకాకుండా వీరికి ఎవరైనా సహాయం చేసేవారుంటే తనను సంప్రదించాలని, తన ఫోన్ నెంబర్ 9866864367 అని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు అందించిన నిరుపేదలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా ఎవరికి ఏ ఆపద వచ్చినా తాము స్పందించి వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి పెన్షన్ మరియు వారి కుటుంబానికి ఇల్లు అలాగే జైపూర్ కాలు అమర్చాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం జనసేన అధ్యక్షుడు పి సతీష్, కెర్లంపూడి మండలం జనసేన అధ్యక్షుడు ఉలిసి ఐరాత్, జనసేన నాయకులు మొగలి గంగాధర్, పితాని వీరబాబు, మండపాక శ్రీరామ్, కిలాడి రాజు, శివారెడ్డి, బి కన్నా తదితరులు పాల్గొన్నారు. సిద్ధంగా ఉన్నాము, ఆయన వచ్చినంటే సరేనండి తప్పకుండా అలాంటి వ్యక్తికి అయితే కనుక చేద్దామని చెప్పి అన్నారు. అంటే ఇంకా కొంచెం ఈ మధ్యలో కొంచెం జాప్యం జరిగింది, ఇంకా ముందుగానే అందించాల్సి వచ్చింది. అంటే ఇలా ప్రభుత్వం అందుకోసం చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ ఎదురవుతుంది, కానీ సామాన్యులు ముందుకొచ్చి సేవ చేస్తున్నారనే విషయం ఒకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఇవాళ మానవతా దృక్పథంతో చేయవలసిన కార్యక్రమం ఇది. కానీ ఒక సామాన్యమైన ఒక చిన్న పార్టీ నుంచి వీళ్ళు సహకారం కోరడం, అది వెంటనే మేము స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు మాకు సహకారం అందిస్తున్న తదేకం ఫౌండేషన్ వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే జనసేన పార్టీ నుంచి మా మిత్రులు నాలుగు మండలాల అధ్యక్షులు, అలాగే మా సైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి మంచి కార్యక్రమం మాతో చేయంతున్న బుల్లిరాజు గారికి, కన్నా గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమం అనేది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నమస్కారం అండి. జై ఉద్దేశించి ఎలాగ బోధింపసాగిన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనికరము పొందుదరు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదరు. మరి ఈ రోజున మరి బుద్దిరెడ్డి శ్రీనివాసరావు గారు మేము వెళ్ళి కన్నబాబు మేము వెళ్ళి అడిగినప్పుడు వారు ఎంతో కనికరం చూపి వారి యొక్క దయా హృదయంతో మరి మన ప్రియులు కడవల్లి సత్యబాబు గారి కుటుంబాన్ని వారి జ్ఞాపకం చేసుకొని ఈ రోజున మరి వారికి సహాయకరంగా ఉండేటకు మరి ట్రైసైకిల్. నిజంగా వారు అడిగిన వెంటనే మరి యొక్క మన ప్రియులు పాటంశెట్టి సూర్యచంద్ర గారు, మన జనసేన మన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వారి ఆధ్వర్యంలో మరి వారంతా చక్కగా ముందుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. రాబోయే దినాల్లో కూడా మరి యవనస్తులు యవన కాలంలో వారు ఇంకా అభివృద్ధి మన ప్రియులు మన శ్రీనివాసరావు గారు వారి యొక్క చేతుల మీదుగా మరి యొక్క ట్రైసైకిల్ని శ్రీనివాస్ గారు కూర్చోవారు. అందరి నుంచి ఫోటో తీస్తాం. గంగాధర్ కనపట్టలేదు, ఒకసారి నుంచి అందరు అందరికీ నమస్కారాలు అండి. మరి ఈరోజు సాయంకాల సమయంలో మా సంఘ సభ్యులైనటువంటి మరి కడలి సత్యబాబు గారు మరి లారీ యాక్సిడెంట్ ద్వారా ప్రమాదం గురయ్యి మరి కారును కోల్పోవడం జరిగింది. వారి కుటుంబంతో కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. అయితే వారు అడిగారు ఏమంటే పాస్టర్ ఎక్కడికెళ్ళదని కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చాలా బాధపడినప్పుడు మరి మా ప్రియులు మరి బుద్దిరెడ్డి సీని గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వెంటనే వారు పెద్ద మనసుతోటి తప్పకుండా ఆయనకి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పేసి మరి ట్రైసైకిల్ అందించడం జరిగిందండి. వారికి నిండా వందలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి కార్యక్రమంలో పాల్పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సతీష్ గారు, అదేవిధంగా ఐరాజు గారు, అదేవిధంగా గంగాధర్ గారు, అదేవిధంగా పి వీరబాబు గారు, అదేవిధంగా శ్రీరామ్ గారు, రాజు గారు, అదేవిధంగా శివరెడ్డి గారు, మరి జనసేనటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంపులు పొందడం చాలా సంతోషకరం. మీరంటే కార్యక్రమం ఇంకా చేసి
మరి ప్రజాసేవే అదే మానవ సేవే మాధవ సేవ అనే రీతిగా ప్రతి ఒక్కరు కూడా మానవ దృక్పథంతో ఆలోచించి మంచి మంచి కార్యక్రమం చేయాలని దేవునికి సేవకునిగా వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో అండదండగా ఉన్నటువంటి మరి కన్నబాబు గారు మరి విషయంలో చాలా హెల్ప్ చేశారు. వారికి కూడా వారి కుటుంబం ప్రమాదం జరిగి 5 నెలలు అయిందండి. 5 నెలలు అయింది, ఇప్పటికి కూడా మరి ఆయనకి ఏ విధమైనటువంటి సహాయం లేదు. మరి దయచేసి ఈ మీడియా ద్వారానే సరే వారికి తప్పకుండా మరి కన్సల్టేషన్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియ